శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతరభుజం ప్రసన్న అవధనం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గురుభ్యో భో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్రీ వీడియోలో మగా నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వారి గురించి మనం ఈరోజు కొంత వివరంగా తెలుసుకుందాం సింహరాశి అనేది కూడా మనకున్నటువంటి రాశులలో చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి టాప్ నంబర్ వన్లో ఉన్నటువంటి రాశి ఏదంటే సింహరాశిగా మనం చెప్పుకోవచ్చు ఇది అగ్నితత్వపు గల రాశిగా మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు మరి కొన్ని నక్షత్ర సముదాయాలలో పుడుతుంటారు మగా నక్షత్రము నాలుగు పాదాలు సింహరాశి వస్తుంది పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు సింహరాశి వస్తుంది ఉత్తరా నక్షత్రం ఒక్క పాదం సింహరాశి వస్తుంది ఇప్పుడు చాలామంది మేము సింహరాశిలో పుట్టాము మేము సింహరాశిలో పుట్టాము అంటారు మరి ఏ నక్షత్రయుక్తంగా మీరు సింహరాశిలో జన్మించారు అది గమనించుకోవాలి ఇప్పుడు మగా నక్షత్రం ఉంది మగా నక్షత్రానికి కేతువు అధిపతిగా ఉంటాడు గ్రహపాలకుడుగా ఉంటాడు పుభా నక్షత్రం ఉంది శుక్రుడు గ్రహపాలకుడుగా ఉంటాడు ఉత్తరా నక్షత్రం ఉంది రవి సూర్యభగవానుడు గ్రహపాలకుడుగా ఉంటాడు మరి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఈరోజు మనం మగా నక్షత్రం గురించి తెలుసుకుందాం మగా నక్షత్రము సింహరాశిలో పుట్టినటువంటి వారి భవిష్యత్తు విధానం ఎలా ఉంటుంది ఈ మగా నక్షత్రం అనేది కూడా మనం చూసినట్టయితే ఈ నక్షత్ర ఆకారం వచ్చేసి పల్లకిని మనము ఈ మకా నక్షత్రం పోలి ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్టయితే సింహరాశికి మనం గమనించినట్టయితే కలర్ వచ్చేసి ధూమ్ర పాండు వర్ణాన్ని కలిగి ఉంటుంది సింహరాశి ఈ సింహరాశి యొక్క శరీర అవయవాలు హృదయం ప్రక్కటింకలు మధ్య భాగం మనసింహరాశికి మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ ఏ నక్షత్రాలతో అంటే మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ ఏ అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు నాలుగు పాదాలు ఉంటాయి మకా నక్షత్రం మా మీ మే అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ మకా నక్షత్రంలో పుట్టినటువంటి శివరాశి వారికి ఎక్కువగా ప్రధానంగా వీరికి అదృష్టం ఎక్కువగా కలుగుతుందండి నేను చాలా మందిని చూశానండి విదేశాలలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మకా నక్షత్రం సింహరాశి మకా నక్షత్రం సింహరాశి వ్యాపారాలలో కోట్లు గడించి కొన్ని వేల మందిని ఉద్యోగులుగా పెట్టుకున్నటువంటి వారిని కూడా నేను చూశాను కొందరు కళాకారులను చూశాను కొందరు సెలబ్రిటీని చూశాను ఆదర్శవంతులుగా గొప్ప కీర్తివంతులను కూడా ఈ యొక్క మకా నక్షత్రం సింహరాశిలో పుట్టినటువంటి వారే అది ఆడవారు కానీ మగవారు కానీ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టినటువంటి సింహరాశి వాళ్ళు కానీ మూడు పన్నెండు ఇరవై ఒకటి మరియు ముప్పై తేదీలలో పుట్టినటువంటి మకా నక్షత్రం సింహరాశి వాళ్ళు కానీ నాలుగు తర్వాత పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలలో పుట్టినటువంటి సింహరాశి వారు కానీ మకా నక్షత్రం వారు కానీ ఏడు పదహారు ఇరవై ఐదో తేదీలలో పుట్టినటువంటి మకా నక్షత్రం సింహరాశి వాళ్ళు కానీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినటువంటి మకా నక్షత్రం సింహరాశి వారికి చాలా చాలా అదృష్టం అయితే తప్పకుండా ఉంటుందండి ఈ తేదీలలో పుట్టి ఈ యొక్క నక్షత్ర సముదాయంలో పుట్టి మకా నక్షత్రంలో పుట్టి సింహరాశిలో పుట్టినటువంటి వారికి అసలు జీవిత కాలం తిరుగు ఉండదండి తదుపరి మీ డెస్టిన్ నంబరు మీ డేటు మంత్ ఇయర్ మొత్తం గుర్తు వచ్చే డెస్టిన్ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ డెస్టిన్ నెంబరు ఒకటి డెస్టిన్ నెంబర్ అయితే చాలా అదృష్టవంతులండి ఒకటి డెస్టిన్ నెంబర్ అయి ఉండి మగా నక్షత్రంలో పుట్టి శివరాశిలో పుట్టి డెస్టిన్ నెంబర్ ఒకటైతే చాలా అదృష్టవంతులండి మీరు ఎంత అదృష్టవంతులు అంటే వారు కోట్లు సంపాదిస్తారు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఉంటే ఒకసారి నా నా నన్ను ఫోన్ లైన్లో కలవండి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ కలవండి ఫోన్ లైన్లోనే నేను తప్పకుండా మీకు మీ జీవితంలో మార్పును తీసుకొస్తాను మాకు అలాంటి మార్పులు మార్పులేం లేవు మా జీవితం అంతా సమాంతరంగా ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రండి ఫోన్ లైన్లో కలవండి మాట్లాడతాను ఎప్పుడంటే హైదరాబాద్ అనేది ఆఫీస్ అనేది తీసేసామండి ఎందుకంటే డైరెక్ట్ కలవడానికి లేదు జస్ట్ ఫోన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తున్నాం అది కూడా ఇరవై రోజుల టైం వ్యవధి కేటాయించి మేము హైదరాబాద్ తీసివేయడానికి కారణం కూడా అంతేనండి చాలా ఎక్కడికొని ఉండో మాకు తెలియకుండానే మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు వస్తున్నారు అక్కడికి కొన్ని వందల మంది ఆఫీస్ చుట్టూ తిరగడం వలన వాళ్ళను ఎక్కడెక్కడ నుండి ఎలాగైనా సార్ కలుసుకుంటానని చెప్పేసి వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే కంట్రీస్ గుండా మన దగ్గరికి వస్తున్నారు అక్కడికి వచ్చి వెయిట్ చేసి ఇటు నాన్ను నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అందుకని హైదరాబాద్ ఆఫీస్ అనేది క్లోజ్ చేశాను ఫోన్ లైన్లోనే ఇస్తున్నాను కాబట్టి ఏ సమస్య ఉండదండి మీరు ఎక్కడికి రానవసరం లేదు నా దగ్గరికి వచ్చి కూర్చొని నాతో మాట్లాడినా అదే కరెక్షన్ ఇస్తాను కానీ ఇంటి దగ్గర ఉంటే ఇంకా బెటర్ కరెక్షన్ ఇస్తానండి మంచి చక్కగా అన్ని గ్రంథాలను హస్తరేఖలు గవ్వరు తారపత్ర గ్రంథాలు మీకు ఉన్నటువంటి సమస్య ఆ సమస్య పద్దెనిమిది ఖండాలు ఉంటాయి కొన్ని వేల ప్రతులు ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్క జాతకా ఒక్కొక్క బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్కు రాశి నక్షత్ర లగ్నానికి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి నేను ఈ తారపత్రాలను ఓపెన్ చేస్తాను దాంట్లో మీకున్నటువంటి స్థితిగతులను చూస్తాను మీకు ఏ పేరు ఎలా కరెక్షన్ ఇవ్వాలి ఏ గ్రహాల యొక్క ప్రావీణ్యత మీకు బాగా కలిసి వచ్చే విధంగా ఉంది వాటిని గుర్తిస్తాను దాని పేరులో కలుపుతాను ఆ నెంబర్ని చాలా ఇంకేం ప్రాబ్లం ఉండదండి కాబట్టి మీ జాతకాన్ని మీరు చూయించుకోవాలనుకున్నా మీరు కింద అవుతున్న నంబర్ కాల్ చేసి నేరుగా ఫోన్ లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకుని ఇరవై రోజులు వెయిట్ చేయండి ఆ తర్వాత నీతో మొత్తం క్లియర్గా మాట్లాడతాను అదేవిధంగా మగా నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వారికి చాలా చాలా అదృష్టం ఉంది ఒకటో ఒకటి కనుక మీ డెస్టి నెంబర్ కనుక అయితే అండి డెస్టి నెంబర్ అంటే చెప్పాను కదండి డే టు మంత్ ఇయర్ మొత్తం గుర్తు వచ్చేది డెస్టీ నెంబర్ ఒకటి కనుక డెస్టిన్ నెంబర్ అయితే అదృష్టవంతులు అండి మకా నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వారు తర్వాత మూడు డెస్టి నెంబర్ అయితే చాలా అదృష్టవంతులు అండి తర్వాత ఐదు డెస్టి నెంబర్ అయితే తర్వాత నాలుగు మరియు ఏడు డెస్టి నెంబర్లు అయితే తొమ్మిది డెస్టి నెంబర్ కనుక అయినట్టయితే మీరు ఎక్కడున్నా కూడా ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి అంటే ఫోన్ లైన్లోనే కల కలిసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మగా నక్షత్రానికి కేతు అధిపతి అండి ఈ కేతు ఎవరండి ఛాయాగ్రహం రాహు మరియు కేతు ఛాయాగ్రహాలు ఈ కేతువు ఒక కుండలి నుండి అంటే ఒక గృహం నుండి ఇంకొక గృహానికి వెళ్ళడానికి సంవత్సరాల కాలం పడుతుంది రాహు కేతు రెండు కూడా ఛాయాగ్రహాలు మీ గోచారంలో మార్పు అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను ఆధారంగా చేసుకొని మీకు కరెక్షన్ ఇవ్వాలి మీరు పుట్టినప్పుడు మీ లగ్న ప్రభావం ఏ విధంగా ఉంది లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఆ లగ్నంలో ఏ ఏ గ్రహాలతో మీరు కలిసి ఉన్నారు దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది సప్తమ స్థానం ఏం చూపెడుతుంది చతుర్థం ఏం చూపెడుతుంది వే స్థానం ఏం చూపెడుతుంది లాభస్థానంలో ఎవరు ఉన్నారు ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేయాల్సిందే లేదంటే కష్టం అలా చేసి మీ పేరుని సరైన సంఖ్యాపలంలోకి మార్చాలి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ఒక ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాం మార్చినటువంటి పేరు చాలామంది అనుకుంటారు అయ్యో మేము పేరు మార్చుకున్నామే మరి ఆధార్ కార్డులో మార్చుకోవాలా పాన్ కార్డులో మార్చుకోవాలా సర్టిఫికెట్లో మార్చాలా పాస్పోర్ట్లో మార్చుకోవాలా మరి ఇప్పుడు మార్చుకోగలిగితే అవకాశం ఉంటుందా అసలు మార్చుకోవచ్చునా లేదా అని ఒక డౌట్ ఉంటుంది కానీ అది వృధా ప్రయాస మీరు మార్చుకోవడం అనేది వృధా ప్రయాస దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కానీ కోర్సు రాయడం మాత్రం మరవకూడదు మీరు మార్చుకోకండి ఎక్కడే ఏ సర్టిఫికెట్లో ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఏది మార్చుకోకండి కేవలం నోట్బుక్లో కోర్సు రాయండి నేను ఒకటే చెప్తున్నాను చిన్న పిల్లలు న్యూ బోర్న్ పిల్లలు కనుక మీరు పుట్టినట్టయితే మీకు తప్పకుండా పిల్లడికి మంచి పేరు ఆ సంవత్సరంలోనే పెట్టండి ఎందుకంటే మనం మనం అప్పుడే మున్సిపాలిటీలో సర్టిఫికేట్ తీసుకోవడం కానీ స్కూల్లో జాయిన్ చేయించడం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత స్కూల్లో జాయిన్ చేయించడం అప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది ఫస్ట్ చిన్నపిల్లల విషయంలో నేను చెప్తున్నానండి మీ పిల్లలని మీరు స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు అదృష్ట తేదీలలో అడ్మిషన్ తీసుకోండి అక్షరాభ్యాసం మంచి తేదీలలో చేయించండి అదృష్ట తేదీలలో అక్షరాభ్యాసం చేయించండి అక్షరా అక్షరాభ్యాసం అన్నప్రాసన స్కూల్లో జాయిన్ చేయించడు ఈ మూడు కనుక మీరు కరెక్ట్గా చేసినట్టయితే మీ పిల్లవాడు ఒక గొప్ప ఆఫీసర్గా చూడండి గొప్ప గొప్ప మేధావిగా చూడండి నంబర్ వన్ పొజిషన్లో చూడండి అంతేనండి మీరు కనుక ఈ మూడును కనుక పాటించకపోతే మీ జీవితం తలకింది అంటే పిల్లల ద్వారానే మనకు జీవితం అండి మన పిల్లలే మనకు జీవితం ఆ పిల్లలు సరైన మార్గంలో నడవకుండా వెళ్తే బాధపడేది తల్లిదండ్రులేదండి పక్కరున్న వాళ్ళు నవ్వుతారు ఇంకా అయ్యో వాడు పిల్లవాడు చూడు వాడి పెంపకం చూడు ఎట్లుందో అంటారు ఇవన్నీ మనకు అవసరమా పిల్లలని సరైన మార్గంలో పంపించేది తల్లిదండ్రులే బాధ్యత అండి ఆ తల్లిదండ్రులే నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోవాలి పేరులో పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించాలి అప్పుడే వాళ్ళు అదృష్టవంతులు అవుతారండి లేదంటే మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఒక రూపాయి కూడా సంపాదించలేము కాబట్టి ఒకసారి నేను చెప్పినటువంటి మార్గాన్ని ఎన్నుకోండి మకా నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వారు ఎవరైనా కూడా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం అంటే ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా బాగుండే విధంగా నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖీరం భవంతు